ఇంకా అనేక చిత్రములు జరుగును. 29వ రోజున సాయంత్రం 6 గంటలప్పుడు గ్రామ ముత్తైదువులను కలుపుకొని భజంత్రిలతో కామేశ్వరమ్మ బావి దగ్గరకు చేరి నూతిలో చేదవేసి అమ్మమ్మ చేయవలసిన వేడుకలన్నీ చేసి బిందెతో నీళ్లు చంకబెట్టుకుని మేలి ముసుగు వేసుకుని ఊరేగింపుతో తిరిగి వచ్చును. ఇంటి సామీప్యమునకు రాగానే తొట్టెలో ఉన్న అమ్మమ్మను పిలిచినట్లు పెద్దగా కేక అమ్మమ్మకు వినపడును. అమ్మమ్మ వెంటనే తొట్టి వద్దకు వచ్చి చూడగా అమ్మ నిద్రపోవుచుండును. ముత్తైదువులు ఎవరింళ్లకు వారు వెళ్లిన తర్వాత అమ్మమ్మ మరలా తొట్టి దగ్గరకు వచ్చి అమ్మను చూడగా అమ్మ ప్రక్కను డొక్కనానుకుని తేలు పడుకుని ఉండును. అమ్మ చేయి తల్లి బిడ్డ మీద వేసినట్లుగా తేలు పొట్టమీద వేసి ఉండును. అమ్మ అంటే తన కడుపున పుట్టిన వారికే కాదు, సర్వానికి అమ్మే. అమ్మ అంటే అడ్డులేనిది, అంతులేనిది అనేదానికి ఇది ఆధారం. అమ్మమ్మ: అమ్మో, పిల్ల ప్రక్కలో తేలు, ఎవరర్రా అక్కడ, తొందరగా రారే. తాతగారిని ఉద్దేశించి: ఉన్నారా మీరక్కడ, ఇంకా ఏం పిల్ల అంటూ పిల్లను తేలును గుడ్డలు కలిపి భుజాన వేసుకుంటుంది. అమ్మమ్మ చేతులు వణికి అమ్మ క్రింద పడుతుంది. తేలు గుడ్డలు చేతులలో ఉంటాయి. అమ్మమ్మ అమ్మ మీద స్పృహ తప్పి పడును. తేలు గుడ్డను కరుచుకొని ఉండును. ఇంతలో అమ్మలక్కలందరూ చుట్టూ తిరిగి ఇంట్లో ప్రవేశించి అయ్యో పిల్లా తల్లి ఇద్దరూ పోయారు అని పెద్దగా కేకలు పెడుదురు. భజంత్రిలు లోపలికి ప్రవేశించి మంగలి వెంకాయ ఎవరని నిర్ణయించేదిరా అనే కృతి పాడుతూ అమ్మమ్మ చెవుల వద్ద వాయిస్తారు. అమ్మమ్మ సజీవంగానే ఉన్నదని భావం. సజీవంగానే ఉన్నది. అమ్మమ్మ చివారున లేచి కూర్చుని బిడ్డను తీసి చేతిలో పట్టుకొని పొత్తిగుడ్డలలో తేలును వెతుకుతూ చేస్తున్న వేడుకను మరిచి తాతగారి కోసం బజారుకు పరిగెత్తుతుంది, అమ్మతో ఆ గుడ్డలతో సహా. తాతగారు మన్నవకు సమీపమున ఉన్న దొప్పలపూడి అను గ్రామమునకు వెళ్తారు. మన్నవ గ్రామ మునసబు గారు, ఆయన పేరు పులిపాక నారాయణ గారు. ఇంకా ఇతర పెద్దలు వచ్చి పిల్ల పోయింది కావన్ను, పాపం కరణంగారి భార్యకు మతిపోయిందని కొందరు, అమ్మకు చిన్నబిడ్డ నొప్పి వచ్చిందని కొందరు, ఒకరిది ఒకరికి తెలియకుండానే నానా రకముల చికిత్సలు చేయుదురు. ఇంతలో షేక్ నల్లఖాసిం సాహెబ్ వచ్చి అందరినీ అవతలకు నెట్టి అయ్యా మునసబ్ గారు అని వారి చేతిలో ఉన్న అమ్మను తీసుకుని ఇంటికి తీసుకువచ్చును. మిగతావారు అమ్మమ్మను చేయిపుచ్చుకుని ఇంటికి తీసుకువద్దురు. అమ్మమ్మ చేతిలో అమ్మను పెట్టి పాలియమ్మ అంటాడు నల్లఖాసిం సాహెబ్. గుడ్డలలో తేలు గుడ్డలలోనే ఉండును. తేలు మాట మరిచిపోయి జరిగినదంతా మరిచి ఆ గుడ్డనే చేతికి తీసుకుని అమ్మను ఆ గుడ్డతోనే ఒడిలో ఉంచుకుని అమ్మమ్మ అమ్మకు పాలిచ్చుచుండును. తేలు మెల్లగా ప్రాకి అమ్మ పాదాల మీదకెక్కును. కొండి అడుగు పాదాలకు కరుచుకుని పడుకొనును. అమ్మమ్మ అమ్మకు పాలు ఇస్తూ చూడలేదు. పాలిచ్చి తొట్టెలో పరుండబెట్టును. పరుండబెట్టి గుడ్డ కప్పబోగా తెల్లని పాదము మీద నల్లని తేలు మెరుస్తూ కనిపించును. ఏదో పంపకము ఎవరో చేతబడి చేశారు అని అమ్మమ్మ అంటూ బయటికి పరిగెత్తును. ఇంతలో అమ్మ తాతమ్మ మరిడమ్మగారు జాజలి నుంచి వచ్చి సరాసరి తొట్టి దగ్గరకు పరిగెత్తి అమ్మ కాలువంక చూచి చచ్చి ఉన్న తేలును తీసివేస్తూ ఇందుకేనా ఈ గందరగోళమంతా, బిడ్డ కళ్ళు తెరుచుకు చూస్తూ ఉంటే అట్లా అరుస్తారే. అమ్మా అదేదో, అదెందుకొచ్చిందో, పుట్టిన 11వ నాడే పెద్ద తాతమ్మను పంపింది అని అంటూ ఉండగా గొల్ల నాగాము అంటే మంత్రసాని వచ్చి పుట్టినప్పటి నుంచి అన్నీ చావులుగానే ఉన్నాయి, ఆ చావులు కూడా విచిత్రపు చావులు అని, రంగమ్మ తల్లి ఏడా అంటూ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి నీ పిల్ల బ్రతికున్నది రా అని రెక్క పట్టుకుని ఇంట్లోకి తీసుకొస్తుంది. మరిడమ్మగారిని చూచి అమ్మమ్మ పెద్దగా ఏడుస్తుంది. మరిడమ్మగారు ఏం పర్వాలేదమ్మా, నీ పిల్లకు ఏం పర్వాలేదు అని అనబోయి
నీ పిల్ల వంశపావని, లేకపోతే ఇన్ని చావులు రావు అంటూ అమ్మమ్మను దగ్గరకు తీసుకొనును. అమ్మమ్మ అమ్మను గర్భం ధరించినది లగాయతూ పుట్టిన 29వ రోజు వరకు, అనగా నాటి వరకు, కుటుంబంలో బంధువులతో సహా 11 మరణించురు, అంటే జంతువులు కాక. ఆ రాత్రి 7:50 నిమిషములకు తాతగారు తిరిగి ఇంటికి వత్తురు. విషయములన్నీ ముందే తెలియను. ఆదుర్దాగా వచ్చినప్పటికీ ఇంటిలో ప్రశాంతతను చూచి తను శాంతి పొందును. తాతగారి భోజన సమయమున రోజు ఒక పిల్లికి భోజనం పెట్టుదురు. ఆ రోజు ఆ పిల్లి అన్నానికి రాదు. రాని విషయం మరచి తాతగారు భోజనం చేస్తారు. అమ్మమ్మ వచ్చి, ఇదేమి కారణమో, రోజూ వచ్చే పిల్లి రాలేదే అని భయంతో అనును. తాతగారు, రుణము తీరితే అన్నీ అంతేలే అంటూ అమ్మ తొట్టి దగ్గరకు వస్తారు. సర్పాకృతిగా తోక పైకెత్తి గిలకలపైన వాల్చి అమ్మ ముఖం వంక చూస్తూ తొట్టిలో పడుకొని ఉంటుంది పిల్లి. పిల్లి అట్లు ఉండుట ఎవరూ చూడలేదు. సుమారు ఒక అరగంట అవుతుంది పిల్లి పడుకుని. ఈలోగా అమ్మమ్మ వచ్చి కూడా గుర్తించలేదు. తాతగారు అది చూచి విభ్రాంతుడై, అమ్మ పక్కలో పామర్రా అంటూ లైటు తీసుకొద్దామనుకుంటూ పాము కరిచి ఉన్న అమ్మ దీపము చూడకూడదనే సందేహంతో దీపం తీసుకురాలేక, సందేహము నివారణ చేసుకోలేక తరచి తరచి చూడగా పాముగాని పడగగాని ఆడినట్లే కనిపించి మళ్ళా కట్లపురుగ్గా తోచును. వెంటనే కొంచెం ధైర్యం వచ్చి తొట్టిలో చేయి పెడుతూ ఉండగా మెరుపు మెరియను. ఆ వెలుగులో అమ్మ పిల్లి వివరముగా కనిపించుదురు. తాతగారివి చూచి ప్రశాంతముగా అమ్మమ్మ దగ్గరికెళ్ళి భోంచేస్తున్న అమ్మమ్మతో, ఆదుర్దా లేదులే, తొందరగా భోంచేసిరా, పిల్ల ఏడుస్తుందేమో. ఆ మాట అమ్మమ్మ శాంతం వినకుండానే చేతిలో ముద్ద తెలియకుండానే క్రింద పడిపోతుంది. తాతగారిని తదేక దృష్టితో చూస్తూ అలాగే కూర్చొని ఉంటుంది. భోజనం చేస్తున్న మరిడమ్మగారు, ఎందుకురా నాయనా కేక వేశావు అంటూ చేయి కడుక్కొని అమ్మమ్మ దగ్గరకు వచ్చి కాసిన నీళ్లు ముఖం మీద కొట్టి కళ్ళు మూసి త్వరగా తాతగారి దగ్గరకు వెళ్ళి, ఏమిటి ఈ సంగతి అని అడుగును. తాతగారు జరిగినదంతా ఆమెతో చెబుతూ తొట్టి దగ్గరకు తీసుకొస్తారు. తాతగారు అంటే శ్రీ మన్నవ సీతాపతి శర్మగారు, అమ్మకు నాన్నగారు. పిల్లిని చేతితో కొట్టుదురు. పిల్లి లేచి తొట్టి దిగి అరుస్తూ తొట్టి చుట్టూ ప్రదక్షిణం చేసి తోక తాతగారికి ఆనించి అట్లా అరగంట అరిచి మచ్చుమీదకెగిరి కళ్ళు ముఖము అమ్మవైపు పెట్టి ఒకే అరుపు ఆపకుండా పావుగంట అరిచి తొట్టిలోకి దూకి అమ్మ పాదముల మీద తన ముక్కుని ఆంచి ఒకేసారి శ్వాస పైకి లాగి మరొకసారి వదిలి రెండవసారి పెద్ద ధ్వనితో శ్వాసను లాగుతూ అమ్మ పాదముల మీదనే ప్రాణం వదులును. చూచుచున్న తాతయ్య మరిడమ్మగార్లు విభ్రాంతులవుతారు. తాతగారు మరిడమ్మగారితో, మన కొంపకు ఏదో ఆవరించినట్టే ఉన్నది. దీన్ని బట్టి చూస్తే వాళ్ల అమ్మ గండము కూడా ఖాయమేనని తోస్తున్నది. నక్షత్ర బలము దెబ్బతీసేటట్లుగా ఉన్నది. అందులో వర్జ్యం. అన్నీ విసర్జించుచున్నట్లుగా, అందరినీ విసర్జించేటట్లుగా ఉన్నది. కానీ ఏదైతే అది అవుతుంది అని అంటూ పంచలో మంచం మీద పడుకుంటారు. ఇంతలో ఇంటికెదురుగా ఉన్న మంత్రిప్రగడ రాజమ్మగారు వచ్చి, ఏం సీతాపతి అప్పుడే పడుకున్నావు అని తాతగారిని అడుగును. ఇక ఇదే పడకేమో అంటారు తాతగారు. ఆమె సరాసరి వంట ఇంట్లో విస్తరి ముందర గోడ కానుకొని కూర్చున్న అమ్మమ్మ దగ్గరికెళ్ళి, జరిగిపోయిన దానికి బాధ ఎందుకు, ఇంతవరకు బాగున్నాం కదా అని చెమటలు కారిపోతున్న అమ్మమ్మగారి చేయి పట్టుకుని ఒక చేతితో మంచినీళ్ల చెంబు చేత పట్టుకుని అమ్మమ్మను కదిలిస్తుంది. ఇవన్నీ వినబడవు అమ్మమ్మకు. అమ్మ మాత్రమే కనిపించుచుండును.
ఏమిటి మరిడమ్మక్కయ్యా ఇదంతా అని రాజమ్మగారు తాతమ్మగారిని అడగగా, ఇప్పుడు జరిగినదంతా తాతమ్మగారు, సాయంత్రం జరిగినదంతా రాజమ్మగారు ఒకరితో ఒకరు చెప్పుకుని అమ్మమ్మ వంక ఉభయులు చూస్తూ ఆమె ముఖచిహ్నములు గమనిస్తూ మూర్ఛ నిద్ర అపస్మారకమా అని దీర్ఘంగా చూస్తూ ఉండగా అమ్మమ్మ ముఖంలో తొట్టెలో ఉన్న అమ్మ, అమ్మమ్మ ఒడిలో ఉండి పాలు తాగుతూ ఉన్నట్లు, అమ్మమ్మ తల పడిగాకృతితో అమ్మకు గొడుగు పట్టినట్లుగా తాతమ్మగారికి కనపడును. ఇంకా అనేక రకములైన చిత్రములు జరుగును అను శబ్దము తాతమ్మగారికి వినపడును. రాజమ్మగారికి మాత్రము ఇవి ఏవియూ గోచరించవు. ఇంతలో అమ్మమ్మ కొంచెం కదిలి, అమ్మా అమ్మా ఎందుకు పుట్టావమ్మా అంటూ ఇటూ అటూ కదులుతూ, ఎక్కడున్నారు అని తాతగారిని కేకవేస్తూ, ఇందాక ఏదో చెప్పవచ్చారు వినపడలేదు అంటూ కళ్ళు తెరిచును. రాత్రి 11:50 అమ్మమ్మ నెమ్మదిగా లేచి తాతగారి దగ్గరికి వెళ్ళి, ఇందాక చెప్పినది ఏమిటి అని అడుగుతుంది. తాతగారికి నిద్రపడుతూ పడుతూ పలుకరు. అమ్మమ్మ తాతగారికి నమస్కారం చేసి అమ్మతొట్టి దగ్గరకు వస్తుంది. అమ్మతొట్టిలో చచ్చిన పిల్లి అటులనే ఉంది. అమ్మమ్మ దీపముతో రావటం చేత పిల్లిని చూచి భయపడక, అయ్యో ఇదేంటి పిల్ల పక్కలో పిల్లి అని తడుమును, తట్టును, పట్టుకుని పైకి లాగును. నిద్రపోతున్న పిల్లిలాగా తేలికగా చేతికి లేచును. తీసి క్రింద పడుకొనబెట్టి, గాఢనిద్రలో ఉంది అనుకొనును. అమ్మమ్మకు లోగడ ఉన్న ఆదుర్ద అశాంతి తగ్గి తెలియకుండా కూర్చున్న కాలంలో, అంటే ఆ సమాధి స్థితిలో ప్రశాంతత ఏర్పడును. అమ్మమ్మ ఆశ్చర్యంగా, నాయనమ్మా ఈ విచిత్రం చూచావా, మన పిల్లి పిల్ల పక్కలో పడుకున్నది అనును. మరిడమ్మగారు అమ్మమ్మ కూర్చుని ఉన్నప్పుడు జరుగుచున్న చిత్ర విచిత్రాలన్నీ గమనిస్తూ అమ్మమ్మ లేచిన కాలాన్ని గుర్తించక గుర్తిస్తున్నది. ఇటు ఈ పిలుపు, అటు ఆ చిత్రములు రెండూ గమనిస్తున్నది. ఇది వింటున్నది, అది కంటున్నది. ఈ స్థితినే సహజ సమాధి అంటారు. రాజమ్మగారు అక్కడే మామూలు నిద్రపోతూ ఉంటుంది. అమ్మమ్మ రాజమ్మగారిని 12:30 అయిందని లేపుతుంది. ఆమె ఉలిక్కిపడి లేచి నిద్రమత్తున తక్కిన వివరములు అడగకుండా ఇంటికి వెళ్ళిపోతుంది. అమ్మమ్మ అమ్మను మంచం మీద పెట్టుకుని పడుకుంటుంది. మరిడమ్మగారు లేచి ఇవన్నీ గమనించి మామూలు ధ్యానావస్థలో కూర్చుండును. ఆమెకు ఎప్పుడూ రాత్రి అంతా అట్లా గడుపుటయే అలవాటు. తెల్లవారుజామున 4:30 లేచి తాతమ్మగారు పిల్లిని తీసి చెంబుతో నీళ్లు పట్టుకుని వెళ్ళి మురుగు కాలువ కట్ట కింద పారవేయును. అమ్మమ్మకు పిల్లి పోయినట్లు తెలియదు. తెల్లవారాక మరిడమ్మగారు తాతగారితో, నేను పారేశాను, అమ్మాయికి చెప్పవద్దు అని చెప్తుంది. తెల్లవారి అమ్మమ్మ లేచి పిల్లి విషయం అడగగా, ఎటో వెళ్ళిపోయింది, ఒకే చోట ఉంటుందా అని చెప్పుదురు ఉభయులు.